రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని ఎమ్మెల్సీ దుబార శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒకప్పుడు రైతు దేశానికి వెన్నెముక అనేవారని మారుతున్న ఆ మాటను నిజం చేసేందుకు ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా కేంద్రాల ద్వారా ప్రత్యేక వ్యవస్థకు రూపకల్పన చేశారన్నారు. రైతులు అన్ని రకాలుగా వీటిని ఉపయోగించుకోవాలని సూచించారు. మీటింగ్ పెట్టుకోవాలి. ప్రతి నెలకి రెండో శుక్రవారం మండల స్థాయిలో, మూడో శుక్రవారం జిల్లా స్థాయిలో. సో ఈ మీటింగ్స్ ఈరోజు ఇక్కడ వచ్చిన తర్వాత ఇలాంటి మీటింగ్స్ ఈరోజు అన్ని మండలాల్లో జరపాలి. ఒక కూతు మంత్రంగా కాకుండా ఇక్కడ ఏదైనా సమస్య ఉండొచ్చు, కొంతమంది వాళ్ళ ఆవేగం కూడా చూపించారు, వాళ్ళ ఉన్న భావనలు కూడా మాకు చూపించారు. అదే ఈ ఉద్దిష్టం. మీరు 89 విఏఎస్ అందరికీ కూడా, విఏఎస్ కానీ విహెచ్ఎస్ అందరికీ సైంటిస్టుల ద్వారా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏమేమి చర్యలు తీసుకోవాలి, రైతులు వాళ్ళ దగ్గర ఆర్బీకేలో వస్తున్న రైతులకి ఏం సలహా వాళ్ళు ఇవ్వాలి, దాని గురించి థర్స్డే రోజు ఐఎమ్ ఫిక్సింగ్ ద డేట్, ఈ డేట్ మీద నేను ఇస్తున్నాను. ఆ డేట్ రోజు మీరు టెక్కలి హెడ్క్వార్టర్ లోపల ఒక 3 గంటలు లేకపోతే 2 సెషన్స్ పెట్టాలన్న 2 సెషన్స్లో ఒక ట్రైనింగ్ ఏర్పాటు చేయండి. థర్స్డే రోజు కాన్స్టిట్యున్సీ లెవెల్లో అందరు విఏఎల్కి ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడు వర్షాభావం ఉంది, ఒక వారం రోజులు వర్షం పడచ్చు పడకపోవచ్చు, పడకపోతే ఏం చేయాలి, ఏమేమి ఆల్టర్నేటివ్ క్రాప్స్కి వెళ్ళాలి, అవి అన్నీ విఏఎల్కి చెప్పండి. ఇక్కడ మనం చెప్తున్నాం ఒక 50 మంది ఉన్నారు, విఏఎల్కి చెప్తే వాళ్ళ ద్వారా మొత్తం విలేజెస్కి ఆ మాట చేరుతుంది. సో ఆ ట్రైనింగ్ ఏర్పాటు చేయండి. అదే ట్రైనింగ్ జిల్లా అంతా కూడా అన్ని నియోజకవర్గాలు అన్ని మండలాలు కూడా పెట్టుకోవడానికి నేను ఇక్కడ వచ్చిన ఈ సలహా పరంగా జిల్లా అంతా కూడా అది ఏర్పాటు చేస్తామని చెప్తాను. అడ్మినిస్ట్రేటివ్గా చెప్తే ఒక విలేజ్లో విఆర్ఓ కానీ ఒక పంచాయత్ సెక్రటరీ ఒక్కొక్క విఆర్ఓకి 3-4 విలేజెస్ ఇన్ఛార్జ్గా ఉండేది, ఆయన దొరికేది కాదు. పంట విషయంలో ఒక మెడికల్ మన మండల అగ్రికల్చర్ ఆఫీసర్ ఒకరే ఉండేవాడు, మాక్సిమం ఒకరి ఇద్దరు అగ్రికల్చర్ అసిస్టెంట్స్ ఉండేవాడు. ఇప్పుడు ప్రతి విలేజ్కి ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ ఉన్నారు, ప్రతి విలేజ్కి ఒక ఫిషరీస్ కానీ ఒక పాడి అసిస్టెంట్ ఉన్నారు, వెటర్నరీ అసిస్టెంట్ ఉన్నారు. ప్రతి లొకేషన్లో ఒక 13 మంది 12 మంది సెక్రటరీలు ఉన్నారు. రైతు తాలూకా కానీ లేకపోతే గ్రీవన్స్ తాలూకా, ఏదైనా సంక్షేమ పథకాల తాలూకా, అక్కడ ఒక వేదిక అందుబాటులో ఉంది. ఆ అందుబాటులో ఉన్న వేదిక అడ్మినిస్ట్రేటివ్గా మా అందరికీ ఎంత బలోపేతం చేస్తుంది అంటే, నేను గతంలో అగైన్ అడ్మినిస్ట్రేటివ్గా పొలిటికల్గా కాకుండా అడ్మినిస్ట్రేటివ్గా ఇట్ ఈస్ అ వెరీ వెరీ వండర్ఫుల్ సిస్టమ్ దట్ వీ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్. సో దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ యూస్ఫుల్ ఇన్ ద కమింగ్ డేస్. ఆ వ్యవస్థకి ఇంకా బలోపేతం చేసి, ఇంకా స్టాబిలైజ్ చేసి, ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి, ఇంకా పూర్తిగా స్టాబిలైజ్ అవ్వలేదు, రాబోయే రోజుల్లో స్టాబిలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి గారి ఆశయం ఏంటి? నేను ప్రతి రైతన్నకి ఆధునిక వ్యవసాయం, అలాగే వ్యవసాయంలో నూతన ఉత్పత్తులు, వ్యవసాయంలో కొత్త పద్ధతులన్నింటినీ కూడా తెలియజేసే విధానంలో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాను. ఈ ప్రభుత్వాన్ని నడిపించే విధానంలో నా ఆలోచన గ్రామస్థాయికి వెళ్ళాలి. గ్రామస్థాయిలో ఉండే రైతన్నకు అర్థం కావాలి. రైతన్నకు అర్థం కావాలంటే రైతన్ననే మనం సలహా సంఘం సభ్యుడిగా తీసుకుందాం, ఆయనకే సలహా సూచనలు ఇవ్వమందాం అని చెప్పి పంచాయతీ స్థాయిలో ఒక సంఘం, మండల స్థాయిలో ఒక సంఘం, నియోజకవర్గ స్థాయిలో మరొక సంఘం, జిల్లా స్థాయిలో మరొక సంఘం, రాష్ట్ర స్థాయిలో మరొక సంఘం, ఇలా సంఘాలుగా ఏర్పాటు చేసి సలహా సంఘాలు, అందులో భాగంగానే ప్రతి మొదటి వారం కూడా సచివాలయ స్థాయిలో, రెండవ వారం ఇక్కడ మండల స్థాయిలో, మూడవ వారం కలెక్టరేట్ స్థాయిలో ఇలా సమావేశాలు జరుపుకుంటే ఈ పంటల్లో వస్తున్నటువంటి నష్టాలు, ఈ పంటల్లో రావాల్సినటువంటి కొత్త కొత్త మార్పుల పైన ఆలోచన చేసుకుని మీరే సలహాలు సూచనలు ఇస్తే, ఆ సలహాలు సూచనలన్నీ కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి చేరితే ముఖ్యమంత్రి గారు మరికొన్ని కొత్త పద్ధతుల్లో నూతన విధానాలతో ప్రజల ముందుకు వెళ్దామని ఈ అద్భుతమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాను. కాబట్టి మన స్థాయిలో మనం తప్పకుండా మన గ్రామాల్లో పోదాం, పొలాల్లో పోదాం, కళ్ళల్లో పోదాం, ఆంతరిక విధానాలన్నీ కూడా నేర్పిద్దాం, రైతన్నను మోటివేట్ చేద్దాం. రైతన్న ఎప్పుడైతే సంతోషంగా ఉంటాడో, 4 రకాలుగా ఆర్థికంగా బలపడతాడో మనందరం సంతోషంగా ఉంటాం. తప్పకుండా ఇన్నేళ్ల స్వాతంత్ర్యంలో ఈ ఆంధ్రప్రదేశ్ అక్షరమాలలోనే కాదు భారతదేశంలో నెంబర్ 1 జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చెప్పాలని